ప్రస్తుతం క్రికెట్ మానియా నడుస్తుంది. ప్రపంచంలో దాదాపు క్రికెట్ అంటే అభిమానం లేని వారు ఉండరు. ఎందరో క్రీడాభిమానుల్లో క్రికెట్ అభిమానులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక మన ఇండియాలోనైతే క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. క్రికెటర్లను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. ఇకపోతే భారత్ లో ఐపీఎల్ తరహాల్లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై మాన్సి సూపర్ లీగ్ జరుగుతుంది. ఈ టోర్నీలో డుప్లిసెస్ పార్లు రాక్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న ఇతను నెల్సన్ మండేలా టీమ్ కెప్టెన్ చేతిలో టాస్ ఓడిపోయాడు. దీంతో టాస్ గెలిచిన మండేలా టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోక మ్యాచ్ ప్రజెంట్ డుప్లిసెస్ ని సరదాగా టీమ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని అడిగాడు. దానికి డుప్లిసెస్ చెప్పిన సమాధానంతో ఆ ప్రజెంటర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇక ఆ ప్రజెంటర్ తో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్ నిజాయితీతో చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే టీమ్లో ఒక మార్పు జరిగింది. హార్డస్ విల్జియన్ ఈ రోజు మ్యాచ్ ఆడటం లేదు, ఎందుకంటే అతను ఇప్పుడు నా చెల్లితో బెడ్డుపై పడుకొని ఉన్నాడు, వారిద్దరికి నిన్ననే వివాహం జరిగింది అని డుప్లిసెస్ నిజాయితీగా చెప్పాడు. ఇకపోతే గత కొంతకాలంగా డుప్లిసెస్ చెల్లెలు రేమీ రైనర్స్ తో డేటింగ్ లో ఉన్న విల్జియన్ ఇరు కుటుంబాల అంగీకారంతో తాజాగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతను మండేలా టీమ్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు డుప్లిసెస్ చెప్పిన సమాధానం అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.